కోనార్లో పవర్ కట్ కారణంగా తొక్కిసలాట్లో 45 మంది మృతి, కిరసనాలు క్యూలో కుమ్ములాట ముగ్గురు కాళ్ళు విరుగుట. ఓ పక్క నేను పేపర్ చదువుతున్నాను, నువ్వంత గట్టిగా రొత పెట్టేస్తుంటే నాకేమైనా బోధపడాలా? ఒక పక్క మీరు చదువుతున్నారు, ఒక పక్క నేను చదువుతున్నాను, రెండు మీరు వింటూ ఉంటే ఒకేసారి పేపర్ ఫినిష్ అయిపోతుంది కదండి. పేపరే కాదు, నీ వల్ల తొందరలో నేను ఫినిష్ అయిపోయేటట్టున్నాను. సార్ సార్ సార్, గోవిందానవలసిన పోజులో వస్తూ సార్ సార్ అంటావేమిటో? సార్, నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను సార్. మీరు నన్ను కంపెనీలోని తీసేసిన తర్వాత ఊళ్ళమ్మడి తిరిగాను. ఎంత వెతికినా మీలాంటి మహానుభావుడు కనపడలేదు సార్ ఉద్యోగం చేద్దాము అంటే. దాంతో జీవితం మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోదాం అనుకున్నాను. ప్రస్తుతానికి వాళ్ళు వేకెన్సీ లేదు పో అన్నారు. ఇక గత్యంతరం లేక చచ్చిపోదాం అనుకున్నాను. యమధర్మరాజు గారు నా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదట, అది కుదరలేదు. సార్, నేను రామదాసుగా కాదు మీ పాదదాసుగా వచ్చాను, నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను మర్డర్ చేస్తావా? బాబు అంతమంది చేసినా చేస్తాడు, వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చేసి. గతంలో వీడితో పడ్డాం కదయ్యా. బాబు నా కోసం ఇచ్చేసేయండి, బాబు ఇచ్చేసేయండి. సరే. ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, ఇక్కడ లేడు, నా మీద అలిగాడా? ఏమీ లేదమ్మా, ఈరన్నింగ్ కదా, అకౌంట్స్ బిజీలో పడిపోయి ఉంటాడు. వాట్ నాన్సెన్స్, రెండేళ్ల తర్వాత నేను వస్తుంటే నన్ను కలవటానికి వీళ్ళనంత బిజీనా? అన్నట్టు ఉన్న పనంతా మీరు అతని మీద తోసేసారేంటి? అదేమీ కాదు, నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో, ఈలోగా నేను ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేయాలి. మరీ అంత సంపడిపోనక్కర్లేదు, అది ఎక్కడైనా పెట్టి నాతో రా, ఫోన్ చేయాలి. మనం ఎప్పుడు కలుసుకుంటావా? నువ్వు ఎప్పుడు కనిపిస్తావా? జ్యోతి, కిరణ్, మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుందామని ఎంతగా ఎదురు చూశాను. మాట్లాడవే, ఇదిగో పో, నువ్వు చేసిన చాలా దారుణం, నాకు నీ మీద కోపం. అది కాదు జ్యోతి, సంజోషం నాకు అనవసరం. ఎంత చెప్పినా నువ్వు చేసిన నేరం నేరం నేరం. కానీ నేను ఏంటి? నేను నువ్వు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయా కదా, అంత కొంప మనకి పని ఉందా నీకు? ఇది నర్వ కదా. నేను ఎన్ని లెటర్స్ రాశాను, ఒకదానికైనా జవాబు రాసావా? ఎన్నిసార్లు ఫోన్ లో పిలిచాను, ఒకసారైనా మాట్లాడవా నువ్వు? ఇది నేరవా కాదా చెప్పు. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష ఎంత తెలుసా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.